పద్నాలుగు నుంచి శబరిమల వెళ్తున్నారు? 16 సార్లు వేసుకున్నాను. ఇది 16ఆ 17ఆ? 16. ఇది 16. బాగుంది. మరి మీరు 16 సార్లు పెళ్ళి అయ్యాకనా పెళ్లికి ముందు కూడా? అచ్చా, ఈవిడ మీ జీవితంలో ఎంటర్ అయ్యాకనే మీరు శబరిమల వెళ్ళడం ప్రారంభించారు? అమ్మ, ఆయన వెళ్తే మీరేమైనా బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా? ఆయనకి సంతోషంగా మీరు భిక్షాది చేస్తారు. ఎవరన్నా అయ్యప్ప ఇంటికి వస్తే మీరు వడ్డిస్తారు, చక్కగా మీరు వండుతారు వాళ్ళకి, కాళ్ళకి పూజ చేసి చేసి వాళ్ళకి ఇంట్లో తీసుకెళ్ళి శరణాలు కలిగించి మంచి భోజనం పెట్టి వాళ్ళ తృప్తిగా వడి అయితే వడి, భిక్ష అయితే భిక్ష. మళ్ళీ మేమైతే చిన్నప్పుడు మాకు చిన్నప్పుడు అలా నాన్నగారు ఇంట్లో భోజనాలు పెట్టినప్పుడు బకెట్ పట్టుకుని అయ్యప్పలో అంటే తినేసాక వాళ్ళు లేవకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోసేవాళ్ళు, చేయగలుగుతారు అన్ని ఆఫ్లు ఎత్తడానికి పోటీ పడేవాళ్ళు. ఉంది కదా అమ్మయ్యా, అది అది కోల్పోకూడదు. ఈ ఆకులు అదృష్టం వాళ్ళ వాళ్ళు తిన్న శబరిమలలో వాళ్ళు అయ్యప్ప ఉన్నట్టు అంతే, మనుషులు కాదు. అందుకే అందుకే ఏమి పిలుస్తాం మనం, స్వామి అయ్యప్ప. మీరు నన్ను స్వామి అనగానే ఇదేమిటి మీకెట్లు తెలిసిపోయింది అన్నాను కదా, అంటే అప్పుడు మీరు చెప్పారు అందరం స్వామి అంటాం కదా. అలాగే మీరు సొంత భార్య అయినా కూడా మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఇప్పుడైనా? అవునా? సో మరి ఇలా అయ్యప్ప స్వామి గుడికి ఆయన 16 ఏళ్ళ నుంచి వెళ్తున్నారు, మీరు ఆయన సహకారం, మీ సహకారం లేకపోతే ఆయన వెళ్ళాడుగా. అవునా? మా అమ్మ చేయబోతే మా నాన్నగారు 26 సార్లు వెళ్ళగలరా, మీరు లేకపోతే ఆయన 16 సార్లు వెళ్ళగలరా? మరి ఇప్పుడు అన్నిసార్లు ఆయన వెళ్ళాడు, నన్ను ఎందుకు తీసుకెళ్ళమని అడిగారా ఇప్పుడు? ఎందుకు అడగలే? ఎందుకు వెళ్ళకూడదు? అవునా? ఇప్పుడు మరి కోర్టు తీర్పు ఇచ్చింది కదా పిచ్చి తీర్పు ఒకటి, ఎవరైనా వెళ్ళొచ్చని. మీరేమంటే అది మంచి తీర్పా పిచ్చి తీర్పా? అవునా? సో డియర్ సుప్రీంకోర్ట్, మీకు అర్థమై ఉండాలి, ఇలాంటి సాంప్రదాయం కలిగిన ఏ హిందూ స్త్రీ మిమ్మల్ని శబరిమలకి వెళ్తామని అడగలేదు. ఎవరో వేసల్ టైపు, ఎక్కువ మంది భక్తులు ఉన్నవాళ్ళు, ఒక క్యారెక్టర్ లేనివాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడుగుంటారు, వాళ్ళ కోసం మీరు తీర్పులు ఇచ్చేస్తున్నారు. మీ క్యారెక్టర్ ఉంటే ఈ పిచ్చి తీర్పు వెనక్కి తీసుకోండి. స్వామి ఏయ్, శరణమయ్యప్ప. స్వామి ఏయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.